పిప్పరొర నెల వర్చిక రాశి ఎట్లా ఉందో సరిగా చెప్పు రామా. ఆ పిప్పరొర నెల వర్చిక రాశి వర్చిక రాశికి పిప్పరొర నెల అనుకున్న పనులు పెద్దల ఆస్తి ఉన్నదని ఆశపడేది లేదు. ఒకరికి భయం పడేది జాతకం లేదు. తేలు రాశి కోపం ఎక్కువ. మాట పని పట్టిందంటే ఒకటే పట్టు తనది నడవాలంటది వర్చిక రాశి. నడుస్తది గెలుస్తది మధ్యలో కొంత దెబ్బ వచ్చింది. కొంత డబ్బు కూడా ఖర్చు అయ్యేది ఉండి అయిపోయినాయి. ఇప్పుడు చేయపోయి పనులు తప్పనిసరి అయిపోతే వర్చిక రాశికి చాలా దరిద్రం ఉండే తొలగిపోయింది. ఇప్పుడు భార్య భర్త ఇల్లు జాగా ఎండి బంగారం ఉద్యోగంల అన్నిట్లో ఒకే ఉన్నది. దరిద్ర పీడల మడుకు ఏమి లేవు. ఇప్పుడు అత్తమామల జాగలు ఉండేది లేదు. తల్లిదండ్రుల జాగలు ఉండేది లేదు. సొంత ధైర్యంతోనే ఉండవలసిందే. ఈ వర్చిక రాశికి రాత్రి లేదు. ఎడుపులు ఎక్కువ ఉన్నాయి. ఉన్న కూడా ఏం చేయలేరు. నరదిష్టి ఉన్నది. ఇదివరకు కొన్ని గొడవలు జగడలు అయ్యేటుండే అయినాయి. కొన్ని డబ్బులు కూడా ఖర్చు అయ్యేది కూడా అయిపోయినాయి. ఇప్పుడు కోటి అవారం కూడా గెలుపుంది. శనిదెబ్బ కూడా నష్టం వచ్చింది. శనిదెబ్బ మటుకు ఇప్పుడు ఏమి రాదు. ఇప్పుడు చేయపోయి పనులు జరిగే విషయాలు ఏం అనుమానం లేదు. ఆరోగ్య విషయంలో కూడా అనుమానం లేదు. ఉద్యోగంలో కూడా జయమే ఉన్నది. పరవాళ్ళే సహాయం చేస్తారు కానీ దగ్గరలోది మర్యాద లేదు. అంత పరవాళ్ళే సహాయం చేస్తారు, దగ్గరలో సహాయం లేరు. సంతానం భార్య భర్త కుటుంబం విషయంలో అన్నిట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయం చాలా లాభం ఉన్నది, నష్టం లేదు. పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు చాలా ఉన్నది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఎంతవరకు ఇంతవరకు ఎంత వచ్చిందో అంతవరకు అయిపోయింది. ఇప్పుడు జరగబోయే భవిష్యత్తు చాలా వరకు బాగుంది. ఒకరికి తలవంచే జాతకాలు లేవు. అనుకున్న పని అనుకూలంగా అవుతాయి. ఆరోగ్యంలో చేసే పనులు జరిగే విషయాలు అన్నీ సుఖంగా జరుగుతాయి. శుభకార్యాలు కూడా సుఖంగా జరుగుతాయి. నష్టం ఇదివరకు అయ్యేది ఉండే కానీ అయి లేదు. ఇప్పుడు అనుకున్న కార్యాలు శుభకార్యాలు కూడా ఉన్నాయి. ఊరు ప్రయాణాలు కూడా ఉన్నాయి. సంతానం భార్య భర్త విషయం శుభకార్యం ఆగటి లేవు. అన్నీ ఏ పని పెట్టుకున్నా కూడా ఆగటి కావు. సమాధానంలో ఏం జరుగుతుందంటే పాత చుట్టుకం లేదు, వేరే సమాధానం. ఎంత కొత్త కాదు పాత కాదు. మంచి సమాధానమే దొరుకుతారు, చెడ్డ సమాధానం దొరకరు. భార్యాభర్తలు మంచిగా ఉంటారు, జగడలు విరోధాలు లేవు. అత్తమామలు తల్లిదండ్రులు చాలా మంచిగా ఉంటారు. అత్తమామలు కూడా హిద్దత్ వడ్డు. కుటుంబం చాలా మంచి కుటుంబము, అనుకూలంగా ఉంటారు. ఏం అన్యాయం విరోధాలు ఏమి రావు. అత్తమామలు కూడా చాలా మంచిగా ఉంటారు, పేరు నిలబెడతారు. నరదిష్టి కూడా వెళ్ళిపోయింది. నరదిష్టి కూడా అయిపోయింది. జగడలు తంటలు కొంత అయిపోయినాయి. ఇప్పుడు నరదిష్టి మటుకు ఏం చేయలేరు, ఏం జరగదు. శనిగ్రహాలు కూడా తొలగిపోయినాయి. ఇప్పుడు శని విని ఏం లేదు. తేలు రాశి వర్చిక రాశికి శని అనేది ఏమి లేదు. దశ బాగున్నాడు. ఇప్పుడు ఏ దశలు ఉంది, బుధమారదశ నడుస్తున్నది. వర్చిక రాశికి బుధమారదశ అనుకున్న పనులు అనుకున్నగా జరిగి సుఖంగా ఉండవలసిన జాతకం ఉంది. ప్రయాణాలు కూడా పోవటం ఇదివరకు ఉండే, ఇప్పుడు ప్రయాణాలు కూడా పోవటం ఉన్నాయి. పోయినా కూడా లాభం ఉన్నది, నష్టం లేదు. ప్రయాణాలు కూడా ఉన్నాయి, దేవుళ్ళ భక్తులు కూడా ఉన్నాయి, చేయపోయే పనులు కూడా ఉన్నాయి, ప్రయాణాలు కూడా ఉన్నాయి. ఎండి బంగారంతో జాగాతో అన్నిట్లో ఒకే ఉన్నది. కోటి వారం ఉన్నా కూడా గెలిపే ఉన్నది కానీ ఓడిపోయేది లేదు. ఇదివరకు ఓడిపోవలసింది లెక్క టైం ఉండే అయిపోయింది. ఇప్పుడు కోటి వారం కూడా గెలుపు ఉన్నది కానీ నష్టం అయితే లేదు. అప్పులు ఈ స్థానంలో ఉన్నది కూడా ఇయ్యాలి కానీ ఇయ్యకూడదు. ఇచ్చినవి తీసుకునాలి, తమరు ఇయ్యకూడదు. సుట్రికంలో ప్రేమ అనేది అంతే, ప్రేమ అనేది లేదు. అంటే పెద్దలు చిన్న పెద్దలతోనే పెళ్లి జరగాల. శుభకార్యం చిన్న పెద్దలతో నడవు కానీ ప్రేమతో జాయేది లేవు. పెద్దలు చిన్నలు చెప్పినట్టే చేసుకునే జాతకం ఉన్నది కానీ తన సొంత ప్రపంచం జరగదు. తన సొంత ప్రేమ లేదు కానీ పెద్దలు చిన్న పెద్దలు చెప్పిన మాటతోనే నిలిచి మంచి ఇంట్లోనే పడవలసింది జాతకం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగము పది మందిట్లో బరాబర గెలుపు, పది మందిట్లో ఆమె గెలుపు ఉన్నది, ఓడిపోయేది లేదు. వృశ్చిక రాశి కంటే పెద్దవాళ్ళతో కూడా గెలుపు ఉన్నది. రాజకీయం ఉద్యోగముల ప్రయాణాలు చేయపోయి పనులు అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ఏం అనుమానం లేదు. చెడుగ్రహాలు కూడా వెళ్ళిపోయినాయి. చెడుగ్రహాలు కూడా ఉండే దరిద్రం అంటే పోయింది. డబ్బు నష్టం ఖర్చు అయ్యేది ఉండి అయిపోయినాయి. ఇప్పుడు చేయపోయే పనులు మాత్రం కరెక్ట్గా జరుగుతాయి. సంతానం లేని వాళ్లకు సంతానం తప్పనిసరి అవుతుంది. దేవుళ్లకు పూజ చేస్తున్నారు, మళ్ళీ దేవుళ్లకు పూజ చేస్తే
సంతానమైతది. సంతానమైనా కూడా సంతానంకి అనుమానం ఏమీ రాదు, పాపలం రాదు, మంచి సంతానం అవుతది. ఆడ మగ చెప్పను, సంతానం తప్పనిసరి కలుగుతుంది. దేవుళ్ళ పూజ చేస్తున్నారు, చేసిన మళ్ళీ చేయాలి. పూజ ఎంత చేసినా అంతవరకు బాగుంది. ఈ ఫిబ్రవరి చాలా అనుకూలంగా జరుగుతుంది, సంతానం అవుతుంది. ఆరోగ్య విషయంలో జనవరి నుంచి కూడా కొంత నష్టం చూపించింది. ఆరోగ్యం అంటే శరీరం, కాలు, చేతికి దమా బుద్ధి, మైండ్ ఖరాబ్ చేసింది. కొంత డబ్బులు కూడా ఖర్చు, ఆరోగ్య విషయం కూడా నష్టం చూపించింది. జనవరి నెల మాత్రం కొంత కీడు చూపించింది, అయిపోయింది. ఈ ఫిబ్రవరి నెల మటుకు చాలా బాగుంది. మట్టి పడినా కూడా బంగారం అవుతుంది. అనుకున్న పనులు అనుకూలంగా జరుగుతాయి. ధైర్యం హిమ్మతో ఉండాలా, ఆలోచన చేయకూడదు. స్థానబలంలో వర్చిక రాశికి ఫిబ్రవరి నెల ఏదనుకున్న పనులు కూడా కరెక్ట్గా అయిపోతాయి. ఆలోచన చేయకూడదు. చేయపోయే పనులు చేస్తే అవుతుంది, చేసినా కూడా అవుతుంది. ఇప్పుడు అనుకున్న పనులు మాత్రం ఈ ఫిబ్రవరి నెల చాలా బాగుంది. జనవరి నెల కొంత ఉండే అయిపోయింది, అది పోయింది పోయింది. ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి నెల చాలా బాగుంది. అనుకున్న పనులు మాత్రం గ్యారంటీగా అయిపోతాయి.